హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు నమస్కారం మీరు స్నారు సైరైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ మాకు రాలేదు మాకు రాలేదని అని చాలామంది రైతులైతే కామెంట్ చేస్తున్నారు అయితే కొందరు రైతులైతే మాకు నాలుగు ఎకరాల వరకు పడింది ఐదు ఎకరాల వరకు పడింది అని అయితే కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం అసలు ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడింది ఇంకా ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడాల్సి ఉంది అనే విషయాలు ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా రైతు బంధు పంపిణీ ఈ నెల మనకు జూన్ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది జూన్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు బంధు పంపిణీ అయితే వరుసగా కొనసాగింది అంటే మూడు ఎకరాలలోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రైతుబంధు అమౌంట్ జమ కావడం అయితే జరిగింది అక్కడి నుంచి రైతుబంధు పంపిణీ అయితే నిలిచిపోవడం జరిగింది ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కారణంగా సాంకేతిక కారణాల వలన ఈ రైతుబంధు పంపిణీ నిలిచిపోయిందని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఈ నెల ఐదు తారీఖు నుంచి రైతుబంధు పంపిణీ మళ్ళీ మొదలవుతుందని మంత్రి హరీష్ రావు అయితే ప్రకటించడం జరిగింది పేపర్లో మనకు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది అయితే జూన్ నెల మనకి ఈ నెల ఐదు తారీఖు నుంచి రైతుబంధు పంపిణీ కొనసాగుతుందని చెప్పినప్పటికీ ఈ నెల ఐదు తారీఖున కూడా రైతుల ఖాతాల్లో బంధు అమౌంట్ జమ కాలేదని అయితే తెలుస్తుంది ఎందుకంటే చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు మాకు అమౌంట్ పడలేదని ఇక నిన్న కూడా అమౌంట్ రైతుల ఖాతాలో పడింది లేదని కూడా అనుమానమే కొందరు రైతులు మాత్రం మాకు నాలుగు ఎకరాలకు పడింది ఐదు ఎకరాలకు పడింది అని కామెంట్ చేస్తున్నారు అది ఎంతవరకు నిజం మీకు నిజంగా ఐదు ఎకరాలకు నాలుగు ఎకరాలకు అమౌంట్ పడితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు ఎన్ని ఎకరాలకు పడిందని ఓకే ఫ్రెండ్స్